తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం పారిశుద్ధ్య ఇన్ఛార్జ్ శ్రీవాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు శానిటరీ సంబంధించిన విభాగాలను పరిశీలించారు. స్థానికులు మున్సిపల్ పారిశుద్ధ్యంపై జరుగుతున్న తీరుపై ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు. నలుగురుతో పాటు ఉంటేనే నలుగురు ఇది అవుతుంది, లేకపోతే ఇంత వస్తాం మేము దాఖలు ఇంటికి వెళ్తాం అన్నట్టు ఉంటుంది. రావడానికి 2 times ఆయన ప్లాన్ కి అయితే తేవట్టి గవర్నమెంట్ హాస్పిటల్, అది అసలు బాత్రూమ్ అనేదే శబ్దమే లేదు. లాక్ వేసుకున్నారు, పెట్టుకున్నారు వారంతకు వాళ్ళు. ఆ సిస్టర్లకు ఏమన్నా వరకు ఇట్లా చూస్తారు వాళ్ళు, సిస్టర్లకు బాగా ఎక్కువ ఇది. హాస్పిటల్ క్లీనింగ్ ఏం మంచిగా లేదు. ఈరోజు ఆఫీసర్లు వస్తున్నారంటే మొత్తం షాప్ చేసిండ్రు, అంత కార్యక్రమం నడిచింది ఈరోజు. లేకుంటే మీన్ మీద షాప్ చేస్తే ఇడిసేస్తారు. తాగనీకి నీళ్ళు లేదు, బాత్రూంలో నీళ్ళు లేదు. తాగనీకి నీళ్ళు లేకుండా అది 1 రూపాయి వేస్తే 2 లీటర్ నీళ్ళు వస్తుంది. 1-2 సంవత్సరం ఉండి బంద్ ఉన్నది అది. పేషెంట్ వాళ్ళకి చాలా బాధ అవుతున్నారు. నీళ్ళు తాగనీకి నీళ్ళే లేదు. ఇలా నీళ్ళ కోసం నేను చెప్తున్నాను, కాచుకొని నీళ్ళ కోసం 1 రూపాయి వేస్తే 2 లీటర్ నీళ్ళు వస్తుంది గవర్నమెంట్ అది. అది చాలు చేస్తారు, 2 సంవత్సరం అది చాలు చేస్తలేదు అది. అట్లే బంద్ పడింది అది. ఇక క్లీనింగ్ కూడా బాగాలేదు, మొత్తం దొంగి పారేసి నీటి నుంచి అలా మొత్తం హాస్పిటల్ అంతా. పార్కింగ్కి చాలా ప్రాబ్లం అవుతున్నాయి, బండ్లకు కూడా బండ్లు రానికి ఫోన్కి వంతిరెళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. హాస్పిటల్ క్లీనింగ్ ఈరోజు ఉంది కదా, అట్లే ఉంటుంది. దినమట లేకుండా ఈరోజు మీరు ఆఫీసులో వచ్చిన అంతా సాఫ్ చేస్తున్నాం డబల్ డబల్. బీజేపీ పార్టీలో తనకు న్యాయం జరగలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ మీడియాతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసినా తనకు పార్టీ టికెట్